नमस्ते वेलकम टू तेलुगु वन मन खम्मम जिल्लालो कीलकमैन खम्मम कांस्टिट्युएंसीलो उन्नाम खम्मम जिल्लालो खम्मम कांस्टिट्युएंसीलो प्रजल माट एंटि प्रस्तुतं मनं खम्मम जेडपी सेंटर्लो उन्नाम इक्कड कीलकमैनटुवंटि व्यक्तुलु मंत्री पुव्वाड अजय कुमार माजी मंत्री तुम्मल नागेश्वरराव पोटी चेस्तुन्नारु तुम्मल नागेश्वरराव बीआरएस मीद तिरुगुबाटु बावट एगरवेसि प्रस्तुतं कांग्रेस लो चेरि टीआरएस नि एलागैना ओडिस्ता अहंकारान्नि दिंचुता अंटुन्नारु इंकोक वैपु कांग्रेस मीद अनेक रकालैनटुवंटि आरोपणलु चेस्तू बीआरएस मंत्रि पदवी कूडा अनुभवी इप्पुडु कांग्रेस आरोप केसीआर स्वयं तुम्मल नागेश्वरराव मीद आरोप ई नेपथ्य असल प्रजलु इटुवैपु उन्नारु इंकोक वैपु पोंगुलेटि तुम्मल कांग्रेस तर्वात बीआरएस नुंचि ओक्क एम्मेल्येनि कूडा असेंब्लीलो अडुगुपेट्टनिच्चे परिस्थिति लेदु अनि चेप्पि वीरिद्दरि द्वयं मात्लाडुतुन्न नेपथ्यंलो एला उंडबोतोंदि ఖమ్మంలో రాజకీయ పరిస్థితులు ఇంకొక వైపు చంద్రబాబు అరెస్ట్ ఇష్యూ చాలా కీలకమైనటువంటి విషయం టీడీపీ నేతలు కంప్లీట్ గా అవుట్ రైట్ గా టిఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ తుమ్మలకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో తుమ్మల నేరుగా టీడీపీ ఆఫీస్ కే రెండు సార్లు వెళ్లి వాళ్ళతో మీట్ అయిన నేపథ్యంలో ఎవరి వైపు టీడీపీ నేతలు ఉంటారు తర్వాత ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం మిక్స్డ్ గా ఉండేటువంటి ఈ ప్రాంతంలో గెలుపెవరిది ప్రజల మాట ఏంటో తెలుసుకుందాం రండి ఖమ్మంలో ఏ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పోటాపోటీగా ఉన్నాయి ఎందుకంటే ఒకడో మినిస్టర్ గారు ఇంకొకరేమో ఎక్స్ మినిస్టర్ చేశారు ఇద్దరు నువ్వా నేనా అన్నట్టునే ఉంది పోటీ ఎవరు గెలుస్తారనేది ఇక వేచి చూడాలి ప్రజల తీర్పు కోసం మనం చూడటమే కానీ అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మాత్రం వాగ్దానాల్ని మాత్రం వేస్తుంది కానీ దాన్ని నెరవేర్చిన దాఖలాలు అయితే కనబట్టలే నిరుద్యోగులు అయితే అల్లల్లా ఆడుతున్నారు ఓ ఉద్యోగాలు వస్తాయి ఎంతో ఏదో జరుగుతుంది మనకి అని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతోమంది ముందుకొచ్చి పాల్గొన్నారు బలైపోయారు ఇన్ని జీవితాలని అర్పించినా కానీ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకసారి ఛాన్స్ ఇచ్చాము మంచిగా పరిపాలన చేస్తడం వెయిట్ చేసాం సరే 5 సంవత్సరాలు సరిపోదేమో ఇంక మళ్ళీ ఒకసారి ఇద్దామని రెండోసారి ఇచ్చినాము రెండోసారి ఇచ్చినప్పటికీ అదే వాగ్దానాలు కానీ నెరవేర్చిన దాఖలాలు అక్కడక్కడ తప్ప పెద్ద మొత్తంలో అయితే లేవు మీరు ఏం చేస్తుంటారు నేను టీచర్ అండి నేను ప్రైవేట్ టీచర్గా చేస్తాను అయితే ఉద్యోగాల కోసం మేము ఎంతో ప్రయత్నాలు చేశాము అంటే ఏజ్ బార్ అవుతుంది కానీ ఉద్యోగాలు ఇంకొక సంవత్సరం అయితే నాకు ఉద్యోగాలు రాసే అర్హతను కూడా కోల్పోతాను ఈ యొక్క ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నారు లీకేజ్ అవుతుంది ఎందుకు అవుతుందండి లీకేజ్ సిస్టమ్ అంతా ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది అన్నీ కూడా మనకి మన చెప్పు చేతల్లో ఉండే విధంగా ఉన్నది అయినా కానీ లీకేజీలు అవుతుందంటే దానికి కారణం ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి అందుకనే మేమైతే అసంతృప్తితో ఉన్నాం కేసీఆర్ని రెండోసారి ఎన్నుకున్నందుకు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ రావాలి అని చెప్పి కోరుకున్న మేమే ఇలా టీఆర్ఎస్ రాకపోతే మంచిదిరా నాయన అనే స్థితికి తెచ్చినారు ప్రభుత్వం ఎవరు దీనికి పూర్తి బాధ్యత వహించాలి కేసీఆర్ఏ ఓకే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ కానీ ఖమ్మంలో ఏంటి పరిస్థితి పువ్వాడ వర్సెస్ తుమ్మల అనుకుంటున్నారు అది మనం చెప్పలేమండి ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నది ఎందుకని నువ్వా నేనా అంటే అభివృద్ధి లేకపోతే సామాజిక వర్గం కాబట్టి లేకపోతే ఏంటి ఎందుకు అట్లా అది ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాజిక వర్గం అండి ఇద్దరు ఉన్నత సమాజ వర్గానికి చెందిన వాళ్ళు ఒకరు తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకరు అధికారాన్ని అనుభవించి ఎంతో కొంత అభివృద్ధి చేశాము అని చెప్పుకోవడానికి ఉన్న వాళ్ళు ఉన్నారు సో ఇద్దరి మధ్య కూడా పోటాపోటీగా అయితే ఉన్నది ఖమ్మంలో ఖమ్మంలో అయితే చెప్పే పరిస్థితి లేదండి ఓటర్ తీర్పును బట్టే ఉంటుంది కొంచెం ఎడ్జ్ ఉంటుందా ఎవరికన్నా పోటాపోటీగా ఉన్నా ఉండొచ్చు అండి ఎందుకంటే కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండొచ్చు ఎందుకంటే అసంతృప్తితో ఉన్నటువంటి ఓటరు ఏం చేస్తాడంటే టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వస్తే బాగురా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కావాల్సిన పార్టీ ఏంది కాంగ్రెస్ అనిపిస్తుంది ఎందుకని టీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిలో నిరుద్యోగులు పూర్తిగా నష్టపోయారండి అట్టడుగు స్థాయికి నెట్టి వేశారు విద్యా వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఎన్ని కోట్లు బడ్జెట్లో కేటాయించాడండి విద్య మీద అసలు విద్య వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందా అది వచ్చి ఉంటే మాత్రం ఈ రాష్ట్రం మరొక రకంగా ఉండేది అందుకనే మేమైతే ఆ విధంగా చూస్తున్నాం అస్తం ఎందుకు ఎందుకంటే మొదటి నుంచి నేను వేసేది ఓటు అస్తం మారాలంటే మారలేను పెద్ద పెద్ద నాయకులే మారిపోతుంటే నీకేమైంది మాకేం చేశారు కాలి దెబ్బ తెచ్చి ఒక్కడు చూస్తా ఏం చేస్తాం ఏ నాయకుడు పోషించండు ఆయన ఎవరు కలిసి నేను ఎవరు కలిసింది ఇప్పుడు దాకా వస్తే 8 దాకా ఉండి పావులు ఇస్తే చెడు గారు ఆ పావుల తెలిపి భార్య పిల్లలు మేము బతుకుతున్నాం మాకు
ఏ నాయకుడని వచ్చి ఇల్లు చూసి ఆ ఇల్లు ఇట్టుంది మా ఇల్లు చూస్తే మీరు అంటారు కదా అసలు కరెక్ట్గా అంటారు పెద్దాయన నా ఇల్లు చూస్తే నువ్వు ఇక్కడ చెప్పి ఓట్లు చెప్పింది అక్కడ చూసింది కరెక్ట్ అంటావు ఒక పక్క ఏం లేదు కుల్లాగా ఇంత రేకులు ఇల్లు ఏమండే అంటే ఆ వచ్చి శాస్త్రాన్ని కొలత కొలుకున్నారు ఇంతవరకు తెలియదు తెలియదు ఏ దేనికి వేయాలండి మీరు ఇల్లు అప్లై చేసుకున్నారా మీరు కూడా చేసినండి ఏది దరిదాపు లేదు ఏం చేయాలి మీకు పెన్షన్లు అవన్నీ వస్తూనే ఉన్నాయి లేదు లేదు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అనే ఉన్న తీసేశారా కాంగ్రెస్ తీసే కదా నేనే పెట్టలేదు ఇక నెల అయినాక పెట్టుకుందాం అనుకున్నా ఇక ఇంతవరకు నా రెక్కలతోనే బతుకుతున్నా నువ్వు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను అని అంటున్నావు కదా అప్పటి నుంచి నీ పరిస్థితి ఇంతే ఉందిగా నువ్వు బాగుపడింది ఏముంది కాంగ్రెస్ ఓటేసి బాగుపడింది లేదు బాగుపడినా బాగుపడకపోయినా నేను పక్క కాంగ్రెస్ని నేను అదే అంటున్నా నీకేమన్నా మెంటలా నేను తప్పు కనుక మాకు పెద్ద ఆయన నీకేమన్నా మెంటలా పెద్ద పెద్ద నాయకులే పార్టీలు మారిపోతున్నారు నువ్వు మారి డెవలప్ అవ్వచ్చు కదా నేను మారి నాకు ఏం ఓరి చేసేది ఏం లేదు నాకు మారి నాకు ఇంత కట్టలు ఇచ్చేది ఎవరు లేదు ఆ రోజు బాబు నా కోటై నా కోటే అని వస్తుంటారు ఆయన పదిస్తే ఆయన ఈయన పదిస్తే కానీ వద్దనుకోకుండా తీసుకుంటా లేకపోతే ఈ ఓట్ల కాడ ఉంటా ఆ టైంకి ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద అంత నమ్మకం ఏంటి నాకు ఫస్ట్ దూడ ఆవు గుర్తు వచ్చింది కానీ నాకు ఓటు పుట్టింది కానీ కాంగ్రెస్కి అది ఎప్పుడో జమానా కదా బాబాయ్ ఇక నేను పోయినాక జమానా అంతే అవును కరెక్ట్ బాబాయ్ నేను నిన్ను మారమని అనట్లేదు ఎందుకు అదే పార్టీతో ఉంటున్నావు అని అంటున్నా అదే పార్టీ అంటే నాకు ఏ ఓటు వేసిందో ఆ ఓటుకి దగ్గ అంతేగాని మళ్ళా ఇటు అడిగాను ఇటు అడిగింది కాబట్టి ఇక్కడ కప్పులు కడుక్కొని ఇక్కడ పావులితో చెడు గారు తీసుకొని ఇంటికి పోయి పిల్లల బాధకుంటుంది ఎవరు ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఎవరేముందండి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవన్నాడు ఎవరైనా కానీ నాకు మాత్రం ఎవరికి ఆయనైనా ఎవరైనా గెలిచినా గెలిపిస్తా దానికేదో అమ్మకం లేదు నేనైతే మారలేను పోనీ కాంగ్రెస్ వస్తే మీకు ఏమన్నా చేస్తుందన్న నమ్మకం ఉందా చేసినా చేయకపోయినా నేనైతే కాంగ్రెస్కి రావాలా కాంగ్రెస్కి ఓటేయాలా రైట్ బాబాయ్.